డీటెయిల్స్ చూస్తే మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే బాల్క సుమన్ బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. స్థానిక బస్టాండ్లో 64 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణాన్ని ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. చెన్నూరు రెవెన్యూ డివిజన్ అవ్వాలని చాలా మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారని అందుకోసం తగిన విధంగా కృషి చేస్తానన్నారు. చెన్నూరును రెవెన్యూ డివిజన్ చేయాలని చాలా పోరాటాలు జరిగినాయి. కోటపల్లి మండలంలో పారిపల్లి మండలం కావాలని, చెన్నూరు మండలంలో అస్నాథ్ మండలం కావాలని చెప్పి గతంలో చాలా పోరాటాలు జరిగినాయి. కానీ అది కార్యరూపం దాల్చుకోలేదు. సో గడిచిన కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి గారు రెండు జిల్లాలకు సంబంధించి, కొన్ని రెవెన్యూ డివిజన్లకు సంబంధించి, కొన్ని మండలాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. సో మా సంగతి ఏందని చెప్పి నాకు కూడా చాలా మంది విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు. తెలంగాణ